తో స్కై విజన్ న్యూస్, నేను కళ్యాణి. తాళ్లరేవు మండలంలో పల్లె ప్రగతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ది అధికారి చినబాబు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్ పాల్గొని గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలో పల్లెక్రాంతిలో భాగంగా అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అందులో భాగంగా తాళ్లరేవు అంగన్వాడీ సెంటర్లు, మెడికల్ క్యాంపును, గ్రామంలో శానిటేషన్ విధానాన్ని మండల అభివృద్ది అధికారి చినబాబుకు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ వివరించారు. అమ్మా, ఈ మొత్తం గ్రామ పంచాయతీలో ఈ 10,000 మందికి లోను అర్హత కలిగిన వాళ్ళ పేర్లన్నీ కూడా మేము లిస్ట్ అవుట్ చేసి రెడీగా పెట్టుకున్నాం. రేపు జన్మభూమి జరిగితే కనుక ఇవ్వడానికి సిద్ధం. ఇక్కడ అందుబాటులో ఉండే గర్భిణులు ఎవరైనా ఉన్నారా? ఒకసారి పిలిపిస్తారా? ఎలాంటి ఎంసీపీ కార్డు? తాళ్లరేవు మండలంలో కోరంగి గ్రామంలో పాత కోరంగి శ్రీ కురంగేశ్వర స్వామి, తాళ్లరేవు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి, కేశవపురంలోని శ్రీ కేశవస్వామి వారి కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలో తాళ్లరేవు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం స్వామివారి రథోత్సవం కన్నుల వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ కన్వీనర్ పెన్మెన్స చంటిరాజు, నిర్వాహకులు కొత్త సుభాష్, నున్న దత్తు, గోకవరపు సుభాష్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమం తాళ్లరేవు స్వామివారి ఆలయం నుండి సంతపేట చినవెంకన్నబాబు గుడి మీదుగా చెరువుగట్టు సెంటర్ వరకు సాగింది. ఇందులో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి రథాన్ని లాగటానికి పోటీ పడ్డారు. ప్రభావంతో రెండు రోజుల పాటు విస్తారంగా కురిసిన వర్షాలు మూడవ రోజు శుక్రవారం కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ పలు ప్రాంతాలు ముంపులో కొట్టుమిట్టాడుతున్నాయి. నివాస కాలనీలు, లోతట్టు ప్రాంతాలతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు సైతం ముంపు బారిన పడ్డాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుఫాను ప్రభావంతో రెండు రోజుల పాటు విస్తారంగా కురిసిన వర్షాలు మూడవ రోజు శుక్రవారం కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ పలు ప్రాంతాలు ముంపులో కొట్టుమిట్టాడుతున్నాయి. నివాస కాలనీలు, లోతట్టు ప్రాంతాలతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు ఆవరణలు సైతం ముంపు బారిన పడ్డాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముమ్మిడివరం, ఐపోలవరం, కాట్రేనికోన మండలాల్లో గ్రామీణ ప్రాంతాల రహదారులు జలమయమయ్యాయి. పంట కాలువలు, డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి. పంట చేలు నదులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాలలో ఇళ్లలోకి నీరు చేరి నిలిచిపోవడంతో పలు కుటుంబాల వారు ఇబ్బందులు పడుతున్నారు. పలు రహదారులు కోతకు గురవ్వటం, ఛిద్రం కావటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాలతో రోజువారీ కూలీ చేసుకుని కుటుంబాలు పోషించుకునేవారు పనులు లేక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. మాది ఉమ్మడారం కొండలమ్మ చింత. వచ్చేసి రెండు ఇల్లులు అమ్మ, రెండు గదిలు నిండిపోనే పడుకుంటానికి లేదు, వండుకొని తినడానికి దారి లేదు. ఎవరును మాకే లెక్క చేస్తలేదు. వస్తున్నారు చోదుగమ్మ లాగిస్తాను అన్నారు, కానీ వెళ్ళిపోతున్నారు. నిన్న వచ్చారు, ఏమి ఇంకా ఇప్పుడుకి ఎవరు రాలేదు. రెండు గదులు నీళ్లు ఫుల్గా ఉన్నాయండి, తోడి తోడి అని మళ్ళీ వచ్చేసాయి. లైన్ మళ్ళీ వచ్చేస్తున్నాయి, రోడ్డు నీళ్ళు ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇంకేం చేయాలండి బాబు? మేము ఎవరు చూస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? చేస్తాం అంటున్నారు, కానీ ఎవరు తోడిస్తున్నారు, ఎవరు వస్తున్నారు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.